गुड ईवनिंग वेलकम टू प्राइम डिबेट नेनु एसएस लक्ष्मी తెలంగాణ రాజకీయాలు ఏ రోజుకు ఆ రోజు హీట్ ఎక్కుతూనే ఉన్నాయి నాయకులు గతంలో ఘాటైన వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఈసారి మాత్రం పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టిన తర్వాత అలాగే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపందుకుంటున్న విధానం చూసిన తర్వాత అలాగే దేశంలో అటు ఎన్డీఏ ఇండియా మీటింగ్స్ తర్వాత తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ పొత్తుకెళ్ళబోతుంది ఇండివిడ్యువల్గా ఉండి ఏం చేయగలుగుతుంది అసలు ఏంటి నెక్స్ట్ బీఆర్ఎస్ ప్లాన్ ఏ విధంగా ఉంది ఇవాళ కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా పార్టీ శ్రేణులు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు ఒక రకంగా నెక్స్ట్ నాయకుడిగా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణిస్తూ కీర్తిస్తూ ఉన్నారు ఈ రోజంతా మరి ఏం నెక్స్ట్ ప్లాన్ ఏంటి మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి రాజకీయ చాణక్యం ఏ మేర పనిచేయబోతోంది దీనికి సంబంధించి మాట్లాడదాం ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఉన్నారు నమస్తే అండి క్రాంతి గారు నమస్కారం లక్ష్మి గారు బాగున్నారా బాగున్నామండి బాగున్నారా గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా అండి నిన్న హరీష్ రావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దాని గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి దేశ రాజకీయాల గురించి కూడా మాట్లాడదాం బీజేపీని కేంద్రంలో ఓడిస్తాము అంటున్నారు లెఫ్ట్ పార్టీలకి మేము దూరం అంటున్నారు ఆల్రెడీ సిపిఐ మీతోనే ఉన్నట్టుంది ఏంటి ఈ అంటే ఈ డిప్లొమాటిక్ గా మాట్లాడిన ఈ వర్షన్ ఎలా చూడాలి హరీష్ రావు గారు అంత ఈజీగా అయితే ఏది అన్నారు అదండి వాస్తవం వల్ల హరీష్ రావు గారు మాట్లాడింది 100% వాస్తవం అది ఎందుకంటే దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుంది తెలంగాణ వైపు చూస్తుంది తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మా రాష్ట్రంలో అయితే బాగుండు అని చెప్పి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న వ్యక్తి కూడా ఫీల్ అవుతున్నారు ప్రతి రైతు కూడా అట్లాగే ఫీల్ అవుతున్నాడు ఇక్కడ అవుతున్న విధానాలు కావచ్చు రైతుల గురించి కావచ్చు మిగతా వాళ్ళ గురించి కావచ్చు ఏదైతే ఇక్కడ సంక్షేమ పథకాలు వివిధ కార్యక్రమాలు మొదలవుతున్నాయో వాటిని చూసిన తర్వాత అందరూ కూడా ఇంప్రెస్ అవుతున్నారు ఒక పాలన అనేది ఆ ప్రభుత్వ స్కీమ్స్ అనేది ప్రజలకు ఎట్లా చేరువ తీసుకోవడంలో తెలంగాణ సక్సెస్ అయింది మిగతా రాష్ట్రాలు ఏది కూడా మిగతా రాష్ట్రాలు కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి కానీ ఆ స్కీమ్స్ ఏది కూడా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ కాలేకపోయినాయి మనం ఇంకా చెప్పాలనుకుంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అండి ప్రతి గవర్నమెంట్ ఏదో రకమైన స్కీమ్ తీసుకొస్తూనే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక స్కీమ్ తీసుకొస్తుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక స్కీమ్ ఒక రకమైన ఒక సిస్టమ్ తో వస్తుంది అట్లాగే జనతాదళంతో పాటు మిగతా చాలా మంది వచ్చినప్పుడు బీపీ సింగ్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది సో ఎవరు తీసుకొచ్చినా కూడా ప్రజల జీవన విధానాల్లో మాత్రం మార్పులు రావలేదు అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఈ 70 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ప్రజల జీవన విధానంలో ఎక్కడ మార్పులు రాలేదనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది సేమ్ అదే తెలంగాణలో కూడా భారతదేశంలో ఒక పార్టీ కనుక సేమ్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు భిన్నంగా అంటే అంటే ఇక్కడ 70 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు ఎలాంటి మార్పు రాలేదండి ఈ రోజు కాంగ్రెస్ ని మీరు టార్గెట్ చేస్తున్నట్టు ఉంది మరొక వైపు ఎన్డీఏని అంటే బీజేపీని కేంద్రంలో గద్దెని ఎక్కనివ్వము అంటే బీజేపీతో కూడా బీజేపీ మీద కూడా అదే దూరం ఉన్నట్టుంది మరి ఇంతకీ ఎలా వెళతారు ఈ దేశం ఇప్పటి వరకు వెనుకబడి ఉండడానికి మేము చెప్పేది ఈ రెండు ప్రధానమైన పార్టీలే కారణమని మేము అంటున్నాం కదా ఈ రెండు ప్రధానమైన పార్టీల ఉన్న లోపం ఏంటంటే ఆలోచన సరిగ్గా లేకపోవడం వాళ్ళు ఏదైతే ప్లానింగ్ చేసి ఇక్కడ ప్రణాళికబద్ధమైన ఒక అభివృద్ధి తీసుకుపోవాలని ఒక ఆలోచన లేకపోవడం దేశం ఇప్పటికీ ఈ పరిస్థితిలో ఉందనడానికి ఒక కారణంగా చెప్పొచ్చు అందుకే మేము అంటున్నాం కదా ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఈ రెండు ఫెయిల్ అయినాయి కనుక కాంగ్రెస్ పార్టీ పాలన చూసినాము బీజేపీ పార్టీ పాలన చూసినాము సో రెండు జాతీయ పార్టీలు కూడా ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యాయి కనుకనే ఇప్పుడు బీఆర్ఎస్ కు వైపు దేశం చూస్తుంది దేశంలో ఉన్న ప్రజలంతా చూస్తున్నారు అందుకే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ రాష్ట్ర తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం దేశవ్యాప్తంగా జరిగితే దేశం మొత్తం అభివృద్ధి పదంలోకి వస్తుంది దేశంలోని పేదరిక నిర్మూలన జరుగుతుంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కనుకనే మేము ప్రజలను ఒత్తిడి వచ్చింది కనుక బీఆర్ఎస్ గా మార్చాల్సి వచ్చింది నాకు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కూడా అదే కదా బీఆర్ఎస్ కు ప్రజలలో ఆదరణ పెరుగుతున్నది ఈ మేము మహారాష్ట్ర పోయినప్పుడు కేసీఆర్ సార్ 2-3 సార్లు మీటింగ్ లో పోయినప్పుడు కేసీఆర్ సార్ మీటింగ్ అయిన తర్వాత మేము ప్రజల స్పందన చూస్తుంటే అంటే వాళ్ళు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తుంటే మేము వెనకాల నిలబడి వింటున్నాం మాకు ఎట్లా అనిపించింది అంటే ఒకప్పుడు మేము తెలంగాణ ఎందుకు రావాలి అని చెప్పి మీడియా ముందు ఆవేశంగా మాట్లాడుతుంటేమో ఇప్పుడు కూడా మహారాష్ట్ర కర్ణాటకలో రైతులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మా దగ్గర రావాలని అంత ఇది అంత
కష్టం ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఆ ప్రజలందరికీ ఇక్కడ మేనిఫెస్టో వచ్చింది, ఇక్కడ కేసీఆర్ గారు అమలు చేసిన తీరు వచ్చింది కనుక మేము తప్పకుండా రేపు వివిధ రాష్ట్రాల్లో ఎంపీలు కలుసుకుంటే మేము కూడా డిసైడ్ పేపర్లో ఉంటానికి. అయితే అయితే కాదు, ఇప్పుడు ఎన్డీఏలోనూ లేరు, ఇండియాలో కూడా లేరు, మరి ఈ రెండు టీములకి వెళ్ళలేదు. కానీ ఇండియాలో ఇండియాలో ఏ టీమ్స్ అయితే ఉన్నారో, అటు వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, లేదంటే మిగతా చోట్ల ఎక్కడైతే పంజాబ్ కానివ్వండి, సరే కాంగ్రెస్ పాలిత అనుకోవచ్చు అండి, ఎక్కడెక్కడ తమిళనాడు కానివ్వండి, ఎక్కడెక్కడ కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ కోసం వెళ్ళి కలిసి వచ్చారో ఆ పార్టీలన్నీ ఇండియాలో ఉన్నాయి. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఇటు ఇండియాతో కూడా లేరు. అంటే థర్డ్ ఫ్రంట్కి మళ్ళీ ఏమైనా పునాదులు వేసే అవకాశం ఉందా? అంత టైం కూడా లేదు కదా. మీరు ఇంతకుముందు చరిత్ర చూసుకుంటండి, ఒక ఎంపీ కోసం, ఇద్దరు ఎంపీల కోసం ప్రభుత్వాలు పడిపోయిన చాలా సంఘటనలు మనం చూసాం. ఒకరిద్దరితోనే ప్రభుత్వాలు ఏర్పడ్డ సంఘటనలు మనం చూస్తాం. సో ప్రభుత్వం ఏర్పాటులో మా భాగస్వామ్యం, మా సపోర్ట్ లేకుండా ఉండదు అనేది చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాము ఇక్కడ. ఎందుకంటే మాకు దానికి తగ్గట్టుగా మాకు కూడా వస్తాయి, మేము కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ లో ఉంటాం. దానికనే దాన్ని అలీషా దాన్ని చెప్పడం జరిగింది. ఇక ఎన్డీఏకి దూరంగా ఉన్నామా, ఇంకోరికి దూరంగా ఉన్నామా అంటే మేము మా స్వతంత్రంగా మేము మొదటి చెప్తున్నాం, కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ఏ పక్షం అయినా సరే మేము సిద్ధంగా ఉంటామని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారు భవించి చెప్తూనే ఉన్నారు. మేము బీజేపీకి ఎంత సమదూరం పాటిస్తాము, బీజేపీకి కూడా అంతే సమదూరం పాటిస్తాం, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే సమదూరంలో ఉంటామని చెప్పి కేసీఆర్ గారు మౌనించి చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీడియా సంస్థలు ఎవరికి వారుగా బీజేపీకి బీటీ అని ఒకరు అంటారు, కాంగ్రెస్ బీటీ అని ఇంకోరు అంటారు. సో ఎవరికి వారుగా కథనం రాసుకుంటారు. కానీ కేసీఆర్ గారికి ఒక ప్రత్యేక తనకు తనకంటూ ఒక క్లారిటీ ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్న సంపదని భారతదేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలంటే ఒక ప్రత్యామ్నాయ శక్తి అయితే అవసరం ఉంది అని చెప్పి కేసీఆర్ గారు బలంగా భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు పేరుంటే కనుక ఆ ప్రత్యామ్నాయ శక్తి మనమే కావాలి, ఆ ప్రత్యామ్నాయాన్ని మనం క్రియేట్ చేసే పనిలో ఉన్నామని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు కనుక. సో అది తప్పకుండా దేశ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఒక ఆశాదీపంగానే ఉంటుందని, బీఆర్ఎస్ ఉంటుందని మనం తప్పకుండా చెప్పచ్చు. రైట్ అండి. అంటే ఇప్పుడు దూరంగా ఉన్నవి అటు కేరళ దూరంగానే ఉంది, ఇటు ఒరిస్సా కూడా దూరంగానే ఉంది, కానీ మీరు కూడా మరి ఏమన్నా థర్డ్ ఫ్రంటో లేదంటే ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా అనుకున్నప్పుడు అసలు ఏ చడి చప్పుడు చేయకుండా ఉంటున్నారు కాబట్టి అంటే ఏంటి, ఏం సూచిస్తున్నట్టు ఈ రెండు టీముల్లో ఉన్న వాళ్ళు? వెస్ట్ బెంగాల్ దీదీ మిమ్మల్ని కలిసిన వాళ్ళే, కేజ్రీవాల్ వచ్చి కలిసిన వాళ్ళే, తమిళనాడు స్టాలిన్ని కలిసి వచ్చారు. అదే అండి, ఒక్కొక్కరికి అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయ ప్రకారం ఎంతవరకు కలిసి రావాలనో అంతవరకు కలిసి వచ్చే వాళ్ళు ఉంటారు, అంతే తప్పించి పూర్తిగా కలిసే వ్యవహారం లేకపోవచ్చు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఉత్తరప్రదేశ్ అఖిలేష్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి కేసీఆర్ గారు ఇప్పటికీ బాగుంటున్నారు. అయితే వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉండొచ్చు, కేసీఆర్ గారు ఆలోచిస్తున్న ఇంకో రకంగా ఉండొచ్చు. సో అందుకే చెప్తున్నారు కదా, ఏదైనా దాన్ని ఫ్రెండ్షిప్ దానికి అటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాలంటే అన్ని పార్టీలతో కూడా స్నేహపూర్వకమైన ఒక పరిస్థితి అది ఉండాల్సి వస్తుంది. చిన్న పార్టీలు కనుక భారతీయ పార్టీలు కనుక అందరితో ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళకున్న లోకల్ కండిషన్ ఏమైనా ఉండొచ్చు. యూపీలో అఖిలేష్ ఉన్నాడు, బీజేపీని ఎదుర్కోవాలంటే ఆయనకు ఒక స్ట్రాటజీ ఉండొచ్చు, నేను బీజేపీని ఎదుర్కోవాలి యూపీలో అనుకుంటే ఆయన కాంగ్రెస్ లేకుండా బహుశా ఫైట్ చేసే పరిస్థితి ఆయన లేకపోవచ్చు కదా. సో ఆయనకున్న పరిమితుల్లో వాళ్ళు ఉండొచ్చు. సో మాకున్న అంచనా ఏంది, మాకు అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు తెలంగాణలో. తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే సింగిల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇంకే ప్రభుత్వం అక్కర్లేదు. సో నేషనల్ వైడ్ వచ్చేసరికి కూడా మేము ఇంకా మా ఏజెండా వివిధ రాష్ట్రాల్లో ప్రజలకు నచ్చుతుంది కనుక దీన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం మేము చేయగలుగుతున్నాం. సో ఈ వ్యాప్తి చెందగలితే కనుక తెలంగాణలో జరుగుతున్న మోడల్, తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ కనుక వ్యాప్తి ఇంకా వివిధ రాష్ట్రాలకు పోతే పంజాబ్లో కూడా చాలా మంది రైతులు ఇప్పటికే పనిచేస్తున్నారు. అక్కడ రైతు సంఘములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, యూపీలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మిగతా రాష్ట్రాలు కూడా ఎక్స్పాండ్ అవుతుంది కనుక అది రేపటి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు తప్పకుండా ఒక కార్యరూపం తీసుకుంటుంది. అనేకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అది కాంగ్రెస్ తో ఉంటేనే ఉంటుందా, ఇంకా వేరే పార్టీతో ఉంటేనే ఉంటుందా, అంటే మాకు స్వతంత్రంగానే ఉంటుందని చెప్పి మేమైతే గట్టిగా చెప్పగలుగుతాం. ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఆ పార్టీలు పెడుతున్న ఎజెండా పట్ల అక్కడ ప్రజలకు ఇప్పుడు సంతృప్తికరంగా లేరు. బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్న ఎజెండా ప్రజలతో కొంచెం వాళ్ళను
హార్ట్ టచ్ చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని అరే కరెక్ట్ కదా, రైతుల సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి, వాళ్ళకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, పంట కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి, వాళ్ళకి ఎరువులు ఫ్రీగా ఇవ్వాలి, ఇంకా ఏదైనా ఆ పెట్టుబడి సహాయం కూడా చేయొచ్చు అని వివిధ రకాలుగా ఆలోచిస్తున్న ఒక వ్యక్తి కేసీఆర్ కనుక. సో ఈ ఆలోచనను దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుంది కదా. ఇక చాలా స్కీమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా వెళ్ళడానికి ఇప్పుడు మరి ఇప్పటికి పునాదులు వేయలేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ కూడా ఉంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్, పార్లమెంట్ ఎన్నికలకి వెళ్లేటప్పుడు ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? కేసీఆర్ గారికి మాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ ఉండదండి, కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమి ఉండదు. కేసీఆర్ గారు ఎప్పుడేం చేయాలనో కేసీఆర్ గారు నిర్ణయిస్తారు, దానికి అనుగుణంగానే మేమందరం కూడా యాక్ట్ అవ్వకుండా కనుక దాని పెద్ద ప్లాన్ ఆఫ్ అసెంబ్లీ దగ్గర బలం చూసుకొని, అసెంబ్లీ లాస్ట్ టైం కూడా అంతే కదా, అసెంబ్లీ దగ్గర బలం చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు. ఈసారి తప్పకుండా అది తప్పకుండా ఉండదండి. అంటే కలిసి రచ్చగలు ఫస్ట్ ఎక్కడైనా మేము ఇక్కడ సేఫ్ సైడ్ సేఫ్ లో ఉన్నాము, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే ఇక్కడ పరిస్థితి ఉన్నది, ఏం డేంజర్ పరిస్థితి ఏం లేదు. సో మేము తప్పకుండా మిగతా ఇప్పుడు ఆరు చూస్తున్నా రోజు చేరికలు అవుతున్నాయి కదా, ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి, ఒక మూడు నెలలు ఎలక్షన్ ఉన్నాయి కదా అని చెప్పి అవన్నీ ఆపలేదు కదా కేసీఆర్ గారు. ఆ రాష్ట్రం నుంచి రోజు చాలా మంది పెద్ద నాయకులు వచ్చి చేరికలు చేస్తూనే ఉన్నారు. సో పార్టీ ఎక్స్పాన్షన్ జరుగుతూనే ఉన్నది. సరే మొన్న అఖిలేష్ వచ్చి కలిసిపోయారు, ఇంకో అంతర్గతంగా వేరే వేరే డిఫరెంట్ నాయకులు ప్రముఖులు వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఎక్కడ కూడా ఖాళీగా ఉన్నారు, ఈ ఎలక్షన్ కోసమే వెయిట్ చేస్తున్నారని మాత్రం అనుకోవడం కరెక్ట్ కాదు. సో కేసీఆర్ గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ ఉన్నది, ఇంప్లిమెంటేషన్ ఉన్నది. ఇక ప్లాన్ యాక్షన్ కాదు, దేశంలో ఏం చేయాలి, రాష్ట్రంలో ఏం చేయాలి, దాన్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలనేది కేసీఆర్ గారు దాన్ని బ్రహ్మాండంగా ఎవరైతే చేయించాలో చేయిస్తున్నారు. ఎక్కడ శక్తులు అక్కడనే పనిచేస్తున్నాయి. మేము మన పూలో పోయినప్పుడు కానీ సూళ్ళపూర్ పోయినప్పుడు కానీ చాలా బాగా అక్కడ ఉన్న కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త సిటీ ఎమ్మెల్యేలు, ఇవి చాలా మంది కూడా చర్చ జరుగుతుంది ప్రజల్లో. బీఆర్ఎస్ ఎజెండాలు చర్చ పెట్టగలిగినాము. బీఆర్ తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్ వివిధ రంగాల్లో, అగ్రికల్చర్ లో కావచ్చు, సోషల్ వెల్ఫేర్ సంక్షేమ పథకాల్లో కావచ్చు, బీసీకి సంబంధించి కావచ్చు, మైనార్టీకి సంబంధించి కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ విషయాల్లో కావచ్చు, ఒక దేశంలో ఎజెండాను మాత్రం ఫిక్స్ చేయగలిగారు కేసీఆర్ గారు. ఇది ఎక్కడ పోయినా సరే మీరు ఒకసారి పోయినండి, బయటికి పోయినండి, ఆ ఎజెండా ప్రజల్లో చర్చ ఉన్నది. సో ఆ చర్చనే రేపు తప్పకుండా ఆ పార్టీలకు గడ్డుకాలాన్ని సృష్టిస్తుంది, టీఆర్ఎస్ కంకుల వాతావరణం అది వస్తుందని అంటుంది. రైట్ అండి, అయితే ఇక్కడ ఏ పార్టీ ప్రధాన శత్రువుగా మీకు కనబడుతుంది రైట్ నౌ? ఇక్కడ రాష్ట్రంలో నెక్స్ట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు మీ ప్రత్యర్థి ఎవరు? అసెంబ్లీలో ఉంటుందంటే ఇతర కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ప్రధాన ప్రత్యర్థి ఉంటది. అంటే ప్రధాన ఏమిటో దర్దాపులో ఉండాలండి. ఇక్కడ నేను చెప్తాను, మొత్తం 119 సీట్లలో 100 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది, 7 సీట్లు ఎంఐఎం పోతే ఇంకా మిగిలిన సీట్లు అని 12 కదా, ఆ 12 కాంగ్రెస్ బీజేపీ కొట్టుకొని చావాలంతే, అంతకుమించి ఏం లేదు. మీరు ప్రధానమైన పోటీ అంటారా, ఇంకా గట్టి పోటీ అంటారా, ఏం పోటీ అంటారు అనేది, దానికి ఏ పదం పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అండి. 100 మాత్రం టీఆర్ఎస్ పక్క గెలుస్తుంది, మిగతా దాని పోటీ దాన్ని ఇక ఈ ప్రధాన గట్టి పోటీ అంటారా, ప్రధానమైన పోటీ అంటే ఇంకా ధీటుగా ఇచ్చినంటారా, లేదంటే బోడా పోటీ ఇచ్చినా అనేది ఎలక్షన్ ఇచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు. కానీ అంటే కర్ణాటకలో కూడా అలాగే బీజేపీ అనుకుంది, అధికారంలో ఉన్న బీజేపీ, కానీ రివర్స్ అయింది కదా. కాంగ్రెస్ అంత తక్కువ అంచనా వేయగలరా? బీజేపీ స్టార్ట్ బీజేపీ కూడా మొన్నటిదాకా చాలా స్పీడ్ గా ఉంది. కరెక్ట్ అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. కర్ణాటకలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీకి, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కి చాలా స్పష్టమైన తేడా ఉందండి. అక్కడ ఎన్ని ఇష్యూస్ వచ్చినాయి, చాలా రకాల, అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టింది అధికార పార్టీ అక్కడ బీజేపీ పార్టీ, అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టింది బీజేపీ పార్టీ, అక్కడ అన్ని రకాలుగా అవినీతి చూసింది కదా. మంత్రులే 40% కమిషన్ తీసుకొని పంపించిన సంఘటనలు ఉన్నాయి. పై నుంచి కింది దాకా మొత్తం అవినీతి అయిపోయింది పరిపాలన. సో అక్కడ అధిపాలన, కానీ తెలంగాణలో అక్కడి పరిస్థితి లేదు కదా, ఎక్కడ కూడా అశాంతి లేదు, ఎక్కడ ప్రజల మధ్య గొడవలు వైషమ్యాలు ఎక్కడ లేదు, మతాల మధ్య కొట్లాటలు లేవు. బీజేపీ సృష్టించే ప్రయత్నం చేస్తుంది తప్పించి ఎక్కడ కూడా మత వైషమ్యాలు లేవు, ఎక్కడ కూడా కులాల కుమ్ములాటలు లేవు.
ఎటువంటి శాంతి భద్రత పూర్తి స్థాయిలో ఇక్కడ అందులో ఉన్నాయి. ఎక్కడ కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా వాళ్ళకి అభివృద్ధి చేసిన దాఖలాలు ఇక్కడ లేవు. సో ఈ రోజు కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వానికి తేడా ఉన్నది కనుక తప్పకుండా ఇక్కడ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇంకోసారి కోరుకుంటున్నారు. సో తప్పకుండా ఇక్కడ వస్తుంది. అదే బీజేపీ అక్కడ ఓడించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ ఓడించడానికి ఏం కారణం ఉన్నది ఏం చెప్పండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేస్తున్న పథకాల కంటే కూడా ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ రాష్ట్రాల కంటే మెరుగ్గా ఈ రాష్ట్రం పనిచేస్తుంది కదా, ఈ తెలంగాణ పనిచేస్తుంది కదా. సో మరి మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఇప్పటికీ అడుగుతున్నారు, రెండు సార్లు అడిగి మూడో సార్లు కూడా అదే ప్రశ్నిస్తారు కాంగ్రెస్ పార్టీని. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీ చూసి ఇక్కడ ఏదో మాకు అంటే క్రాంతిని చూసి బలపెట్టుకుంటారు అనిపిస్తుంది. రైట్, అంటే ఒక పార్టీ ఇప్పుడు కరెంటు జెండా ఎత్తుకున్నారు, మరొక పార్టీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయాన్ని పట్టుకున్నారు. రెండు కూడా ఒక మానస పుత్రికలుగా అనేక రకాల పథకాలు ఉన్నప్పటికీ ఈ రెండు కూడా మేజర్ ఇవి. ఈ రెండింటి మీద ఏదో నిగ్గు తెలుస్తామని పార్టీలు సీరియస్గానే వెళుతున్నాయిగా. ఆల్రెడీ బీజేపీ కూడా డబుల్ బెడ్రూమ్ విషయంలో ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుంది. వాళ్ళకు చేయడం చేత కాదు, నేను చేస్తున్న పనులను మాత్రమే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అదే వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఏమి లేవు, కొన్ని తెలంగాణలో ఉన్నాయి. సో చేసే క్రమంలో ఏమైనా తప్పు జరగవచ్చు, తప్పించి ఈ స్కీము తప్పు కావు కదా. ఎస్, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 100% ఇస్తున్నాం కదా. కఠినం డిస్కషన్ కూడా అయిపోతుంది. మన కేసీఆర్ కూడా ఇనాగ్రేట్ చేసిండు, అన్ని నియోజకవర్గాల్లో కూడా డిస్కషన్ అయిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు మళ్ళా గృహలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చినాము. గృహలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి కూడా చాలా ప్రతి గ్రామంలో మినిమం ఒక 10-20 ఇంట్లో ఇచ్చే క్యారెక్టర్ కూడా తీసుకుంటున్నాము. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎజెండా లేదండి, వాళ్ళకి వేరే ఎజెండా లేదు. మేము చేసిన పనిని విమర్శించడమే వాళ్ళకి ఎజెండా. సొంతంగా వాళ్ళకు ఏమన్నా మైండ్ లో కొట్టి ఇది కాదు, ఇటువంటి మీ ప్రభుత్వం కార్యాచరణ తీసుకోండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాఖలాలు ఉన్నాయా? డబుల్ బెడ్రూమ్ ఇట్లా కాదు, ఇట్లా కట్టండి అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఈ ప్రాజెక్ట్ ఇట్లయితే బాగుండదు, ఇట్లా చేయండి అని చెప్పి చెప్పిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? సో వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. అన్ని పనులు కేసీఆర్ గారు చేస్తున్నారు కనుక వాళ్ళకి ఇక్కడ కూడా సబ్జెక్ట్ లేదు. కనుకనే ఈ టైం పాస్ పనులు చేస్తున్నారు, ఈ టైం పాస్ ధర్నాలు చేస్తున్నారు, ఏదో ఆరోపణలు చేసి రోజు మీడియాలో ఉండాలి కదా. రోజు మీడియాలో లేకపోతే ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? ఉండదు. అందుకేంది డబుల్ బెడ్రూమ్ అంటారు ఒకసారి, ఇంకోసారి ఇంకోటి అంటారు. వాళ్ళు పథకాలు విమర్శించి ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ విమర్శిస్తే టెలికాస్ట్ చేసే ప్రచురించే పేపర్లు ఛానల్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ తిరుగుతుండే దాని మొత్తం లైవ్లు పెట్టే ఛానల్స్ కొన్ని పదుల సంఖ్యలో ఛానల్స్ ఉన్నాయి. చాలా పేపర్లు కేసీఆర్ రాసే పేపర్లు కూడా ఉన్నాయి. అలాంటి కాదండి, అలాంటి అలాంటి పత్రికలు, అలాంటి ఛానల్స్, అలాంటి యూట్యూబ్స్ ని అంతమంది లక్షల మంది చూస్తున్నారు, ఆదరిస్తున్నారు అంటే ఇక్కడ అధికార పార్టీకి వ్యతిరేకత ఉన్నట్టు కాదంటారా? మీరు కూడా యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీకు అంటే ఈ ఒక సైడ్ వ్యూవర్షిప్ పెరగడాన్ని మీరు ఎలా చూస్తారు? అదే అదే అంటే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఆయన పోటీ చేసిండు, ఎన్నోటండి ఆయన లైక్లు కొట్టండి, ఓటు కూడా రాలే. సో మీకు యూట్యూబ్ చూసేంత మాత్రం నేను చెప్పేది, వాళ్ళు చూసేంత మాత్రం ప్రజలు మాత్రం అని చెప్పారు అట్లే. నేను వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తున్నాను నేను అంటాను. నేను వీళ్ళ మాట లేదో ప్రజల్ని మారుస్తున్నారు అని చెప్పి నేను అంటాను. వీళ్ళ పబ్లిసిటీ కోసం అటు పనులు అటువంటి పనులు చేస్తున్నా అంటాము. ఇప్పటికి ఉన్నది అన్నట్టు యూట్యూబర్స్ కావచ్చు, మీద కావచ్చు, లేదు పని. ఎందుకంటే వాళ్ళకు ఏదో స్పైసీగా టైటిల్ పెట్టడం కావచ్చు, ఏదో బాగా అట్రాక్టివ్ గా టైటిల్ పెడితే వాళ్ళకు అయ్యో ఏం జరిగిందో లోపల పోయి చూస్తారు, చూస్తేనే పడితే డబ్బులు వస్తాయి కదా. సో ఇవన్నీ చివరికి ఎట్లయితుందంటే ఈ నాయకుల వల్ల, వాళ్ళు నడిపిస్తున్న కొంత యూట్యూబర్ల వల్ల నానాపుడు లెక్క అయిపోయింది. అసలు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియని పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొన్నది. సో ఇక ఈ నాయకులు చెప్పేది కూడా ప్రజలు ఏం చర్చించుకుంటారు అని, పొద్దున ఒక మాట మాట్లాడండు, రాత్రి ఒక మాట మాట్లాడండు, అసలు ఏంది ఇట్లా అని చెప్పి ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ మాటల మధ్య. సో వాళ్ళ మాటల వల్ల సో ఇప్పటికైనా ఏంటంటే ప్రతిపక్షం అనేది ఒక నిర్మాణాత్మకంగా నిజంగా ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు, ఇంతకు ముందు వాళ్ళ ప్రభుత్వాలు చేయనప్పుడు, ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పించి ప్రతిదీ కూడా ఘర్షణ ధోరణి, ప్రతిదీ కూడా దూషించే ధోరణితో, అది కూడా వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని దూషించే ధోరణి. మొన్నటికి మొన్న అదే కేసీఆర్ గారు ముస్లింస్ కి 1 లక్ష
బెనిఫిట్ ఏదో ఇది తీసుకున్నారు కదా అంటే దీని మీద కొంచెం ముస్లింస్ నుంచే వ్యతిరేకత వచ్చేసింది ఎందుకు చూడండి ఇదేదో వాళ్ళకి ఏదో ఎలక్షన్ కోసం ఇచ్చిన తాయిలాలు కాదు కదా ముస్లింస్ ఒక్కరికి ఇవ్వలేదు దళితులకు ఇచ్చారు బీసీలకు ఇచ్చారు అదే దళిత బంధు టైప్ లో దళిత బంధు స్టైల్లో ఒక 10 లక్షలు దళిత బంధు వ్యతిరేకత చూడండి నేను చెప్తాను ఎక్కడ దళిత బంధు మీద వ్యతిరేకత లేదు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పార్టీ చేసిన కుట్రయింది దళిత బంధు అనేది దళితులకు 10 లక్షలు ఇస్తే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తాయి దానికి వీళ్ళు ఇంతకు ముందు ఇచ్చారు కదండి ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన దళిత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిందండి ప్రతి సంవత్సరం ఎన్ని లక్షలు ఇచ్చింది లోన్ ఇప్పటి వరకు ఎవరు పోతుండదు ఎవరు చేసుకుంటారు తెలియదు ఇప్పుడు సాలిడ్ గా మినిమం ఒక ఊరికి 3-4 మంది 4 మంది 5 మందికి దళిత బంధు వస్తుంది కానీ ఆ తర్వాత ఆ కార్పొరేషన్ కనబడకుండా అయిపోయినట్టు ఉంది బ్యాంకర్స్ తో పరిచయం ఉండి వాడు సిబిల్ అంటాడు ఇంకోటి అంటాడు షూరిటీ పెట్టమంటాడు ఇవన్నీ లేవు ఇవన్నీ చాలా కష్టాలు ఉన్నాయి నేను ప్రాక్టికల్ గా నేను ఎదుర్కొన్నాను అది మా తమ్ములకి ఇప్పించడంలో కానీ ఇవన్నీతో కానీ సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు కదా అంటున్నాను మనిషిగా నీకు 100% అండి నేను చెప్తున్నా కదా మీరు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇచ్చిన దళిత బంధు ఎక్కడైతే ఏ గ్రామాలు ఉన్నాయో మీరు పోయి ఎంక్వైరీ చేయండి మా నియోజకవర్గంలో 100 మందికి ఇస్తాను నేను వాళ్ళు చాలా బ్రహ్మాండంగా బతుకుతున్నారు వాళ్ళు ఎవరైతే డైరీ ఇచ్చిన వాళ్ళకు డైరీ వేసుకుని పాల అమ్ముకొని ట్రాక్టర్ ఇచ్చిన వాళ్ళకు ట్రాక్టర్ తీసుకొని వరి కొత్త మిషన్లు ఇచ్చిన వాళ్ళు వరి కొత్త మిషన్లు తీసుకొని కొత్త వెహికల్ పెట్టుకుని డీజిల్ పెట్టుకుని టెంట్ హౌస్ పెట్టుకుని మీకు మనకు ప్రాక్టికల్ గా ఇవన్నీ కనిపిస్తున్నాయండి సో ప్రాక్టికల్ కనిపిస్తున్నప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కానీ దీన్ని రాజకీయంగా బదలాం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నది తప్పించి ఈ పథకం వల్ల కొన్ని దశాబ్దాలుగా ఇవ్వబడి ఉన్న ఒక కులానికి సంబంధించిన వాళ్ళు బాగుపడుతున్నారని ఎందుకు అనుకోలేకపోతున్నారు తల్లి ఆహ్వానిస్తే బాగుంటుంది లేదనుకుంటే మీరు కూడా సజెషన్ చేయండి రైట్ అంటే దీన్ని మరి ముస్లింస్ కి 1 లక్ష ఇది ఏమన్నా మళ్ళీ పెంచుతారా ఏం చేస్తారో ఆ నిర్ణయం చూద్దామండి కానీ ఒకటి అంటే సమయం కూడా మించిపోతుంది కాబట్టి ఒకటి అడుగుతున్నా ఫైనల్లీ ఈరోజు కేటీఆర్ గారు బర్త్డే కూడా అంటే ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు ఇంత పెద్ద హోర్డింగ్స్ కానివ్వండి ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ కానీ జరుపుతున్న విధానం చూస్తుంటే అంటే ఒక ఒక ముఖ్యమంత్రికి ఏ విధంగా అయితే చేస్తారో ఆ స్థాయిలో ఎందుకు జరుగుతుంది ఎన్నికల ముందు పర్టికులర్గా అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది కాదండి ఈసారి కాదు ప్రతిసారి కూడా కేటీఆర్ గారు ప్రెసిడెంట్ అందరూ కూడా గ్రాండ్ గా చేస్తారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అండి మా అధ్యక్షుడు తర్వాత అధ్యక్షుడు తనే కదా సో మేము మా అధ్యక్షుడు మా నాయకుడు ఆయన బర్త్డే డైనమిక్ లీడర్ చూస్తున్నారు కదా దేశంలో ఏ మంత్రి కూడా లేరంత యాక్టివ్ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా కూడా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా కూడా ఆయన ఉండొచ్చా ఎందుకంటే కేసీఆర్ గారు మహారాష్ట్రలో ఎంపీగా ఎక్కడ పోటీ చేయబోతున్నారు అనేది మొన్న ఏదో వార్త వచ్చింది బట్ పార్టీ అయితే ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు అనుకోండి కేసీఆర్ గారు కేసీఆర్ గారు సీఎం ఉంటారు కేసీఆర్ గారు వేరే పిఎం అయితే తప్పించి ఇక్కడ సమస్య రాదు కదా కేసీఆర్ గారు పిఎం అయితే ఇక్కడ ఇక్కడ ఇవ్వాలని ఆలోచించవచ్చు కానీ ఇక్కడ కేసీఆర్ గారు సీఎం ఉంటారు కదా అప్పటి వరకు అయితే అక్కడ చక్రం తిప్పుతూ ఇక్కడ కేటీఆర్ గారు ఉండాలనే కదా మొదటి నుంచి ఆయన ఆలోచన ఆయన కాదండి అవన్నీ మీడియా రూమర్స్ అండి అవన్నీ ఏదైనా సరే కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉంటారు ఇక్కడ నుంచి నడిపిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ రాజకీయాలు నడిపిస్తుంది కేసీఆర్ భవిష్యత్తు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఎట్లా నడుస్తుందో అదే జరుగుతుంది అండి ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది ఏమైనా యాక్సిడెంట్ ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ఉపయోగిస్తారు ఎంతసేపు అండి ఢిల్లీకి ఇక్కడికి 2 అవర్స్ జర్నీ పెద్ద పెద్ద విషయం కాదు కదా అవన్నీ చేసుకోవడానికి సో కేసీఆర్ గారే మా నాయకుడిగా ఉంటారు అంతే తప్పించి వేరే ఇప్పటి వరకు ఎదగడు ఇవన్నీ ఇప్పుడు కేటీఆర్ గారు అంటే సార్ ఆయన కూడా అర్హత ఉన్నాయి కదా కావాలని మనం అనలేం కదా సో అప్పటి వరకు పార్టీ ఎక్స్పాన్షన్ జాతీయ స్థాయిలో ఒక విధానంతో ముందుకు పోతుంది ప్రజల్లో మంచి ఆదరణ వస్తున్నది ఇవన్నీ చూసిన తర్వాత అందరు కోఆర్డినేషన్ ఉంటుంది తప్పించి పదవుల కోసం లిక్కర్ స్కామ్ ఎంత రాద్ధాంతమైంది దేశవ్యాప్తంగా అందరం చూసాం ఇదిగో మీరు ఇంతకు ముందు అన్నట్లు ఇదిగో ఇదిగో పులి ఇదిగో అన్నట్టుగా
మొత్తంగా అది సద్దుమణిగింది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించడం జరిగింది. ఇక్కడ బీజేపీ అండ్ బీఆర్ఎస్ సర్దుకుపోయినాయి అన్న రూమర్స్ కూడా వచ్చినాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రెండు పార్టీల మధ్యలో? ఎక్కడ సర్దుకున్నప్పుడు మరి మీడియా చూస్తాండి అండి, ఎక్కడ కూడా బీజేపీ విషయంలో బీజేపీ విమర్శించే విషయంలో మా పార్టీ ఎక్కడ కూడా తగ్గలేదు. కేసీఆర్ గారు కేసీఆర్ గారు తగ్గించారు మాకు ఇచ్చే డైరెక్షన్ లో కూడా. ఏమండి కేసీఆర్ గారు తగ్గించారు ఆ దాడి? ఇంతకు ముందు మోడీ గారిని టార్గెట్ చేసినట్లు, దేశ పరిస్థితులను టార్గెట్ చేసినట్టు ఇప్పుడు చేయట్లేదు. మాకు మా పార్టీకో వ్యూహం ఉంటుందండి, ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎంత మాట్లాడాలి మా పార్టీకో వ్యూహం ఉంటది. కేసీఆర్ గారు వ్యూహం ఉంటది, కేసీఆర్ గారి వ్యూహంతోనే కదా పార్టీ తెలంగాణ రాదు రాదు అనుకున్నప్పుడు తెలంగాణ సాధ్యమైంది. టీఆర్ఎస్ గెలవదు గెలవదు అనుకున్నప్పుడు కేసీఆర్ వ్యూహంతోనే గెలిచింది కదా, సెకండ్ టైం కూడా గెలిచింది కదా. సో మా పార్టీకి అంటూ ఒక వ్యూహం ఉంటది, కేసీఆర్ గారికి ఒక వ్యూహం ఉంటది, మమ్మల్ని తిట్టలేడు మమ్మల్ని తిట్టలేడు అని చెప్పి కేసీఆర్ తింటేనే హీరో అవుతారా వాళ్ళు? కేసీఆర్ నోట్ నుంచి ఆ మాట వస్తేనే వాళ్ళు హీరో అవుతారా? ఆ పరిస్థితికి ఇప్పుడు జాతీయ పార్టీని కూడా దిగజారంటే కేసీఆర్ గారికి దేశంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. సో తిట్టిన వ్యూహమే తిట్టకపోయిన వ్యూహమే ఇక్కడ తిట్టిన వ్యూహమే తిట్టకపోయిన వ్యూహమే కేసీఆర్ గారు పార్టీని పర్టికులర్ గా తిట్టినా అందులో ఒక వ్యూహమే, తిట్టకుండా ఆయన సైలెంట్ గా ఉన్నా అందులో ఏదో వ్యూహమే ఉండొచ్చు. అంటే మిగతా వాళ్ళకి భయం అండి, ఆయన మాట్లాడే భయమే, ఆయన మాట్లాడకపోయినా భయమే. సో అటు దాకా ఎందుకు ఉంటది అంటే మీకు ప్రజల్లో బేస్ లేనప్పుడు అటువంటి పరిస్థితి వస్తారండి. మీకు ప్రజల్లో బేస్ ఉంటే మీరెందుకు భయపడతారు? ఒక ఎజెండాను గట్టి ఎజెండాను పట్టుకుని బలమైన ఎజెండాను పట్టుకుని మీ ప్రజలతో పోయినా అనుకోండి, ప్రజలు మీ అనుకోవాలి ఉంటారు. సో మీకు ఏ ఎజెండా లేదు, రైతుల ఎజెండాను మీకు ఛాన్స్ లేదు పోరాడేది. మీకు అట్లాగే విద్యార్థులది నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండా లేదు, ఉద్యోగులకు సంబంధించిన ఎజెండా లేదు, మీకు ఈ విద్యకు సంబంధించిన ఎజెండా లేదు, అన్నింటినీ వైద్యాలకు సంబంధించి కానీ రైతన్న అన్ని వివరాలని కేసీఆర్ గారు అడ్రస్ చేస్తున్నారు కదా. సో ప్రతిపక్షాలు ఎజెండా లేకుండా చేసింది. రైట్, ఫైనల్లీ మీ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేనే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేటా? కేసీఆర్ గారు ఏ నిర్ణయిస్తే అదండి. కేసీఆర్ గారు మా అధ్యక్షుడు, మా మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంటే తప్పకుండా మేమే అవుతాం. లేదు ఎక్కడ తేడా ఉంది అని కేసీఆర్ గారు అన్నప్పుడు సార్ ఏ చెప్పినా సిద్ధంగా ఉంటాము. అల్టిమేట్ గా తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళలో మేము కూడా ముఖ్యం. తెలంగాణ వచ్చింది, ఎమ్మెల్యే కావాలనుకోలేము, ఫస్ట్ తెలంగాణ రావాలనుకున్నాము, సంతోషం. అది అంత అర్థమేరు కదా, మాకు సంతోషం కదా. ఇంకా ఎమ్మెల్యే ఇంకా సంతోషం, అది అంతా ఇదంతా బోనస్. అంటే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చూశారు, ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చూశారు, నెక్స్ట్ ఎంపీగా కూడా ఢిల్లీ రాజకీయాలు చూడాలని ఏమి అనుకోవట్లేదా మీరు పర్టికులర్ గా? నాకు బోర్కెలు లేవండి, అటువంటి బోర్కెలు లేవు. ఇది చాలా దాని పెద్ద పెద్ద బోర్కెలు నాకేం లేదు, అందువల్లకే నేను చాలా అనుకుంటున్నాను. ఇది కూడా యాక్సిడెంట్ అంతా, ఇది కూడా నేను యాక్సిడెంటల్ గా పార్టీలోకి వచ్చినాను. ఎంపీలకు కావాలని కొరకు రాదు, ఇంకో కొన్ని ఓడగొట్టాలని కొరకు వచ్చింది. మళ్ళీ ఆందోళకే తప్పకుండా అండి. అంటే మా ప్రత్యర్థి దామోదర రాజేసిన ఆయన ఎప్పుడు ప్రతిసారి ఓడగొడుతూనే ఉంటాను, అది నా ఐడెంట. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ క్రాంతి కిరణ్ గారు, థ్యాంక్ యూ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు చెప్తున్నారు. ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా సరే వ్యూహాలు అనేవి ఇక్కడ కేసీఆర్ చాలా చాకచక్యంగా తీసుకుంటారు, అది ఢిల్లీ రాజకీయమైనా లేదంటే రాష్ట్ర రాజకీయమైనా సరే అనేది ఆయన అంటున్నారు. రైట్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు R5 జోన్లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో జోగి రమేష్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ప్రతిపక్షాలు కూడా దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డిబేట్లోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత.